ఇప్పటం గ్రామ ప్రజల గడపలు కూల్చారు, వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపో. నేను పెద్ద రాజకీయ నేపథ్యం కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు. ప్రజలకి కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే కనీసం ఒక భుజం కాద్దాం, మీ కన్నీళ్ళని తుడుద్దాం. ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఎలాంటి రాజకీయాలు చూస్తున్నానంటే, ప్రభుత్వంలోకి వచ్చాక మేము అండగా నిలబడతాం, ప్రభుత్వంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. నేను కోరుకుంటుంది ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా నా వంతు సహాయం మేమేం చేయగలం. మీ గడపలు కూలిస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, 5,00,000 ఇస్తాను అనొచ్చు, కానీ నా వంతు నాకు నిలబడ్డ నా గ్రామానికి, నా ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ తరఫున 1,00,000 రూపాయలు ఇద్దామని నేను నిర్ణయించుకోవడానికి మీరు మాకు నిలబడినప్పుడు నాదైన వంతు సహాయం చేయకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనం నాకు అనిపించింది. ఇదేదో డబ్బులు ఎక్కువ ఇవ్వడం కాదు, మనసు కదిలిస్తున్నాను మీ కష్టంలో నేను ఉన్నానని చెప్పడానికి. మాకు నిలబడ్డ మా సోదరులకి, మా తల్లులకి, మా ఆడపడుచులకి, మా పెద్దలకి భరోసా కల్పించడానికి చేస్తున్నాను ఈరోజు. ఈరోజు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, పట్టు విడుపు ఉండాలి రాజకీయంలో. ఈరోజు వైసీపీ చేసింది ఇప్పటం గ్రామం ప్రజలు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు, స్థలం ఇచ్చారు, పొలాలు ఇచ్చారన్న ఒక్క ఏక కారణంతో, మీకు రోడ్లు వైడనింగ్ అని చెప్పి ఒక కారణంతో విచక్షణారహితంగా కొట్టేశారు, విచక్షణారహితంగా. నిజంగా రూల్స్ అందరికీ వర్తించాలి. 20 అడుగులేమో ఒక చోట ఉండి 60-45 అడుగులను కొట్టేసి 20 అడుగులను వదిలేసి ఆ పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వదిలేసి నిజంగా త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే చాలా పద్ధతిగా చేయొచ్చు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటాయి. కానీ ఇది కక్షపూరితంగా చేశారు, చాలా కక్షపూరితంగా చేశారు. అందుకని నేను మీకు నిలబడున్నా. మీ నుంచి నేను భరోసా ఇస్తుంది మీకు ఒకటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు భయపడకండి. ఇప్పటం గ్రామ ప్రజలు మీరు చూపించిన తెగువ, తెగింపు, అమరావతి రైతులు కూడా చూపించుంటే అమరావతి కదిలేదు కాదు ఇక్కడ నుంచి. ఎందుకంటే భయపడకూడదు, వాళ్ళకి భయపడితే మనుషులు చంపేస్తారు. ప్రభుత్వం ఉన్నది మనకు సహకరించాలి, మనల్ని భయపెట్టే పరిస్థితులు ఉండకూడదు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీకు దాదాపు 39 కుటుంబాలకి నేను ఇచ్చే 1,00,000 రూపాయలు అద్భుతాలు జరిగిపోతాయి నేను ఇవ్వట్లేదు. కాకపోతే నా వంతు, మా జనసేన పార్టీ వంతుగా నేను మీకు ఇస్తా ఉన్నాను. ఇది నేను అద్భుతమైన సహాయం అని నేను చెప్పట్లేదు. దయచేసి మీకు ఆ రోజు జరిగిన మీ కష్టాలకి, మీ ఇబ్బందులకి, మీ భయాలకి, ఆ రోజు చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటే చాలా బాధ కలిగించేసింది. అలాగే నేను స్థలానికి నాకెవరు గుర్తు రావట్లేదమ్మా, ఆ రోజు తల్లి ఎవరో ఇక్కడ ఉన్నారు, మీరా ఎవరో, మీరా అమ్మా, నా బిడ్డ అనే అందు మీరేనా? ఆ రోజు మిమ్మల్ని కలిసాం. అంటే నన్ను ఒక బిడ్డలాగా ఆదరించి
అంటే ఇది మీ అందరికి ఇచ్చే గౌరవం. దయచేసి అది అర్థం చేసుకోండి. ఒక మాట ఆ రోజు అంటే ఇలాంటి తల్లులు ఎందరో ఇక్కడ కూర్చొని ఆ రోజున ఆడపడుచులు పెద్దలు మా సభకి నిలబడ్డారు. అది నన్ను కదిలించింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ మన ఇప్పటం గ్రామానికి జరిగిన దెబ్బ, ఆ గుండెల మీద గాయం, దానికి మందు జనసేన రాస్తుంది. వాళ్ళు దెబ్బ కొడితే దానికి మందు మేమిస్తాం. ఒక్కొక్కళ్ళు ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు వచ్చి నిలబడి ఒక్కో తల్లి నా బిడ్డ పవన్ కళ్యాణ్ నా బిడ్డ కోసం ఇస్తున్నానంటే నిజంగా నన్ను చాలా చాలా కదిలించేసింది. ఏ ముఖ్యమంత్రి పదవి ఎక్కువ ఆనుద్ది నాకు దీని ముందు, మీ గుండెలో ఇచ్చిన ఈ తల్లి ఇచ్చిన గుండెలో స్థానం ముందు, మీ గుండెలో ఇచ్చిన స్థానం ముందు ఏ పదవి అయినా చాలా చిన్నది, దాన్ని గౌరవిస్తాను. కానీ రాజ్యాంగ పదవిని సాధించడం కూడా అసాధ్యం కాకపోవచ్చేమో, కానీ అందరికీ మీ గుండెల్లో పదవి ఆ స్థానం అందరికీ సాధ్యం కాదు. అలాంటి స్థానం మీ గుండెలో స్థానం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.